సో ఫ్రెండ్స్, ABC6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ABC6 న్యూస్ ఛానల్. ఆదిశైవ బ్రాహ్మణ సంఘం జంట నగరాల్లో స్థిరపడ్డ ఆదిశైవ బ్రాహ్మణులంతా ఒకే వేదికపై కలుసుకున్నారు. ప్రతి ఏడాదిలానే కార్తీక వన సమారాధన పేరుతో కార్యక్రమం నిర్వహించి తమవారిని కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకుంటారు. అదే సమయంలో తమలో ప్రతిభను కనబరిచి ఎదిగిన వారిని సన్మానించుకొని పరిచయం చేసుకుంటారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా ప్రతి ఏడాది కార్తీక మాసంలో మాత్రం వన సమారాధనను నిర్వహించి అందరూ కలుసుకునేలా ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా కోవిడ్ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ ఒకే చోట కలుసుకున్నారు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సమారాధనకు విచ్చేసిన సీనియర్ సిటిజన్లు మామిలపల్లి దక్షిణామూర్తి, చావల శ్రీనివాసమూర్తి, పొన్నూరు సాంబశివరావులను సతీ సమేతంగా సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవులు శ్రీ లక్ష్మీ ప్రసన్న, చైత్రిక, యుతిక శ్రీ, కృతిల కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయగా అందరిని అలరించింది, అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి సంఘం సభ్యులు మాజీ కలెక్టర్ నంది వెలుగు ముక్తేశ్వరరావు, ప్రఖ్యాత దర్శకులు పిఎన్ రామచందర్ రావులు విచ్చేసి వారి అమూల్య సందేశాన్ని ఇచ్చారు. 1968 నుంచి హైదరాబాద్ నగరంలో కార్తీక వన సమారాధన జరుపుకుంటూ 1996లో ఆదిశైవ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలతో పాటు శాశ్వత భవనాలను సంఘం సభ్యుల విరాళాలతో నిర్మించుకుంటున్నట్లు సంఘం అధ్యక్షులు నుదురుపాటి శేషయ్య, ప్రధాన కార్యదర్శి శివకామేశ్వరరావు తెలిపారు. వన సమారాధనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలతో పాటు ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం చేశారు, బహుమతి ప్రదానం కూడా చేశారు. నువ్వు బాగా అభివృద్ధి చెంది రవీంద్ర పాత్రలో కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం, సంతోషం. నందేలు శ్రీనివాస్ గారు, సంతోషం. ఈ సభా కార్యక్రమంలో ప్రధానంగా వివాహ పరిచయ వేదిక నిర్వహించగా దాదాపు 90 మంది సభ్యులు వారి పిల్లల పేర్లను నమోదు చేసుకున్నారు. పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సభా కార్యక్రమంలో ఆదిశైవ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నుదురుపాటి శేషయ్య, ఉపాధ్యక్షులు చావలి ప్రభాకర శాస్త్రి, ప్రధాన కార్యదర్శి చావలి శివకామేశ్వర్, ఉప కార్యదర్శి చావలి వెంకట రవీంద్రబాబు, కోశాధికారి సంఘపు కృష్ణకుమార్, సమన్వయకర్త కొల్లిపర ఘనశ్యాం, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గూడూరు తినాథ్ మోహన్ బాబాలు వేదికను అలంకరించారు. దాదాపు 10 ఏళ్లుగా కార్తీక సమారాధనలో భోజనాలకు గూడూరు త్రినాథరావు విరాళంగా అందిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
ఎంత ప్రాచీనమో వేదము ఎంత సనాతనమో ఆగమం కూడా అంతే సనాతనమే. వేదాగమములకు ఏమీ వ్యత్యాసం లేదు అని దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా మహాపండితులైనటువంటి అప్పయ్య దీక్షితులు వారు వేదాగమముల యందు భేదము లేదు అని చెప్పాడు. కాబట్టి ఆగమయుక్తమైనటువంటి శివారాధన చేస్తున్నటువంటి మనందరం కూడా ఇవాళ శివానుగ్రహం వల్ల అనేక అనేక రంగాల్లో అనేక అనేక స్థాయిల్లో అనేక అనేక ప్రదేశాల్లో మనం సెటిల్ అయ్యాం, అవుతున్నాం, కొనసాగుతున్నాం.